అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఇవాళ అయితే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నారండి. చూసారు కదా మార్నింగ్ అయితే నార్మల్ గా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత వర్క్స్ అన్ని అయిపోయాయి. ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో బర్త్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పూజ కూడా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాం, పూజ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా సేమియా చేయాలన్నమాట. ఏంటంటే ఎక్కువ బర్త్డేలకైతే కంపల్సరిగా సేమియానే చేస్తానండి నేనైతే ఎక్కువగా. వేరే ఫెస్టివల్స్ అట్లా అయితే ఇంకా వేరే స్వీట్స్ చేస్తాను, బట్ బర్త్డేలకైతే ఎక్కువగా సేమియానే చేస్తాను. ఇంకా ఈ రోజైతే మనం నార్మల్ సేమియా కంటే ఇట్లా ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా అనమాట. ఇది బ్రౌన్ కలర్ వస్తుంది. మనం ఇంకా మళ్ళీ నెయ్యిలో వేంపాల్సిన అవసరం లేదు. సో నేను ఇవాళ అయితే ఆ సేమియా చేయబోతున్నానండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ఈజీగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన ఛానల్లో కుకింగ్, రంగోలీ, వ్లాగ్స్, డిఐవైస్, చాలా చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి, ఇంకా సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే సేమియా చేసేస్తాను. ఫస్ట్ అయితే నేను పాలు బాయిల్ చేసుకుంటానండి. మనము సేమియా చేసేటప్పుడు ఫస్ట్ పాలను మరిగించుకుంటాం కదండి, మంచి చాలా సేపు మరిగించుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఆ మీగడ అనేది కూడా అందులో కలిసిపోయి పాలనేవి కొద్దిగా చిక్కగా తయారవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎక్కువసేపు మరిగించుకోవాలి, ఇలా కలుపుతూ ఉండాలి. మీగడ కట్టకుండా అందులో కరిగేటట్టు చూడాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా చేస్తే. ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి కదండి, ఇంకా ఆలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుంటాను. ఎట్లాగో ఇంకా సేమియా అయితే ఫ్రై చేయడం అవసరం లేదు కాబట్టి నెయ్యిలో ఇవి ఫ్రై చేసేసుకొని ఇంకా సేమియా వేసేసుకొని పాలు ఆల్రెడీ మరుగుతున్నాయి వేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుంటాను. అయితే ఇంకా సేమియా అయిపోయిందండి, ఆల్రెడీ సర్వ్ చేసేసాను, కాస్త చల్లారింది కూడా. ఇంకా మరీ వేడిగా ఉంటే తినలేం సేమియా, కొద్దిగా చల్లారింది. సో ఇప్పుడైతే ఇంకా సేమియా తినేస్తాము. నేనైతే ప్రాసెస్ అంతా చూపించలేదండి, ఎందుకంటే నార్మల్గా సేమియా రెగ్యులర్గా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. జస్ట్ ఆ పాలు ఒకటి మాత్రమే కలుపుతూ కాసేపు మరిగించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అదొకటి షేర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే సేమియా తినేస్తామండి. తినేసాక వ్లాగైతే కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడైతే సేమియా తినడం కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసమే నేను ఆల్రెడీ మిక్సీ కూడా తీసేసి పెట్టేశాను. మిక్సీ పట్టుకోవాలి కదా, బనానా కేక్ చేస్తున్నానండి. సో బనానాస్ అవి మిక్సీ పట్టాలనేసి నేను పక్కన పెట్టేసి ఉంచేశాను. ఇంకా ఒకవైపు కేక్ పెట్టేసుకున్నామంటే ఇంకొక వైపు కుకింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కదా అనేసి. కేక్ అవ్వడానికి టైం చాలా పడుతుంది కదా, 40 to 45 minutes అయినా అట్లా పడుతుంది. సో ఒకవైపు కేక్ అవుతుంది, ఇంకొక వైపు కుకింగ్ అవుతుంది. ఇప్పుడైతే మీరు కేక్ ప్రాసెస్ చూసేయండి, స్టార్ట్ చేసేస్తాను. బనానా కేక్ చూసేయండి. బనానా కేక్ కోసం ముందుగా నేను ఇక్కడ 3/4 cup షుగర్ తీసుకున్నానండి. ఇది మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ మిక్సీ పడుతున్నాను. టోటల్గా నేనైతే పిండి తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ అందులో నేను షుగర్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే నేను 1.5 cup పిండి యూజ్ చేశాను, 3/4 cup షుగర్ యూజ్ చేశాను అనమాట. అందులో హాఫ్, ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 eggs ఇలా వేసేస్తున్నానండి. 1 cup మైదా పిండి యూజ్ చేశాను, 1/2 cup గోధుమ పిండి యూజ్ చేశాను నేనైతే. టోటల్గా మైదాతో చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో బనానా కూడా వేసేస్తున్నాను. టోటల్గా 1.5 బనానా పట్టిందండి. పెద్ద సైజ్ ఉంది నేను తీసుకున్న బనానా అయితే. ఇంకా చిన్నవి అయితే 2 పడతాయి, 1 cup బనానా అనమాట. ఇంకా ఇదంతా మిక్సీ పట్టేసుకొని ఇలా వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసాను. ఇందులో 1 cup ఇది జల్లెడ పట్టిన మైదా అండి. ఇంకా ఇందులో 1 tablespoon వెనీలా అసెన్స్, 1 tablespoon వంట సోడా, జస్ట్ ఒక చిటికడంతా సాల్ట్ యాడ్ చేశాను. ఇదంతా కలిపేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. టోటల్గా 1/2 cup పట్టిందండి గోధుమ పిండి అయితే. అలాగే ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నానండి, ఒక 1/2 cup కంటే కొద్దిగా తక్కువ వేశాను. 1/2 cup అయినా వేసుకోవచ్చు, నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ ఇంకా కాస్త గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇంకా ఇదంతా బాగా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా చూసుకోవాలి లంసేం లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు కేక్ బ్యాటర్ అయితే ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చూడండి ఇప్పుడు మన కేక్ మోల్డ్ తీసేసుకోవాలి నార్మల్ గా ఈ కేక్ మోల్డ్ లేకపోతే నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా గోధుమ పిండి కాని మైదా పిండి కాని ఏది ఉంటే అది దాంతో ఇలా చల్లేసుకోవాలి టోటల్ గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇంకా డైరెక్ట్ ఇలాగే వేసేయొచ్చు కేక్ బ్యాటర్ ఇంకా లేదంటే బట్టర్ పేపర్ మీ దగ్గర ఉంటే బట్టర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు బట్టర్ పేపర్ కావాలంటే నేను ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపించానండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చెక్ చేయండి కావాలనుకుంటే ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక 4-5 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలండి అలా చేసుకోవడం వల్ల లోపల ఏం ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ మనము ఒక మందపాటి గిన్నె ఉంటుంది కదండి దానిలో ఇలా స్టాండ్ కానీ అయినా గిన్నె కానీ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే ప్యాన్ హీట్ అయిపోయింది 10 మినిట్స్ అలా పెట్టాము ఇప్పుడు మనం కేక్ మోల్డ్ ఇక్కడ పెట్టేసుకున్నాం కదా మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే 25 మినిట్స్కి చూస్తున్నానండి ఎగ్జాక్ట్గా చూడండి బాగా రెడీ అవుతుంది కదా ఇంకాస్త మధ్యలో ఉడకాలి ఇప్పుడైతే ఇంకొక 10 మినిట్స్ అయిందండి టోటల్గా 35 మినిట్స్ అనమాట ఇప్పుడు టూత్పిక్ పెట్టి చూద్దాము చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది జస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఇది ప్యాన్లో నుంచి తీసేసుకోవాలి లేకపోతే కింద మాడిపోతుంది చూడండి ఇప్పుడైతే కేక్ టోటల్గా చల్లారిందండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇంకా ఇలా సైడ్స్ ఒక నైఫ్తో ఇలా అనుకొని మనము రివర్స్ చేసేసి పైన ట్యాప్ చేసేసుకున్నామంటే ఈజీగా కేక్ వచ్చేస్తుంది పైన ఇంకా బటర్ పేపర్ తీసేస్తున్నాను ఇంతే అండి మనకు బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఏం డెకరేషన్ లేకుండా కూడా తినేసేయచ్చు టోటల్గా కేక్ రెడీ అవ్వడానికి అయితే 40 మినిట్స్ పట్టిందండి బనానా కేక్ రెడీ అవ్వడానికి ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత కేక్ డెకరేషన్ కోసము చాక్లెట్ ఫ్రాస్టింగ్ చేస్తానండి బిస్కెట్స్తో ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ కేక్ చాలాసేపు అవుతుంది 1 అవర్ అవుతుంది నేను ఇంకా కేక్ పైన డెకరేషన్ చేద్దామనేసి ఇట్లా చాక్లెట్ బిస్కెట్స్ తీసుకున్నానండి హ్యాపీ హ్యాపీ ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనము కేక్కి డెకరేషన్ కోసం చాక్లెట్ ఫ్రాస్టింగ్ రెడీ చేస్తున్నామన్నమాట సో ఇప్పుడు దానికోసం అని మనం బిస్కెట్స్ అయితే పౌడర్ చేసేసుకున్నాం కదా అందులో కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేశాను ఒక 2 టేబుల్ స్పూను ఇంకా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసేసుకుంటూ మనం ఇలా కలిపేసుకోవాలి ఒకసారిగా యాడ్ చేస్తే ఎక్కువైతే మళ్ళీ లూజ్గా అయిపోతుంది అనేసి కొద్ది కొద్దిగా యాడ్ చేశాను ఇంకొద్దిగా షుగర్ పౌడర్ వేసాను ఇంకా మన స్వీట్నెస్ బట్టి ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు అన్నమాట మనం విప్పింగ్ క్రీమ్ ఇది ఏది లేకుండా మనము కేక్ ఫ్రాస్టింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి ఈజీగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా మనము ఈ గిన్నె దీనిపై పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి మనం ఇది ఆవిరిపైనే చేసుకోవాలండి సో ఇలా బాగా కలుపుకోవాలి ఒక 4 మినిట్స్ తర్వాత మనకైతే కేక్ ఫ్రాస్టింగ్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇంకా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాను చూడండి ఇలా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఇంకా మనం ఆల్రెడీ బనానా కేక్ రెడీ చేసుకున్నాం కదండి సో దానిపైన అప్లై చేసుకోవడమే కొద్దిగా ఈక్వల్గా లేదు అని అనుకుంటే ఇలా పైన కట్ చేసేసుకోండి కొద్దిగా కట్ చేశాను నేను అంతే ఇంకా ఎక్స్ట్రా పార్ట్ తీసానన్నమాట ఈక్వల్గా లేదని ఇంకా మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఉంది కదండి అది దీనిపైన అప్లై చేసేసుకోవడమే టోటల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ పైన టోటల్గా అప్లై చేసుకోవాలి ఇంకా ఫైనల్గా దీనిపైన జెమ్స్తో ఇలా డెకరేషన్ చేసేసుకుంటున్నానండి సింపుల్గా ఇంతే అండి మనకు కేక్ అయితే రెడీ అయిపోయింది
చూడండి ఇక్కడ ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది కదా కేక్ కట్ చేసేస్తున్నారు మనం చాలా సింపుల్ గా ఇంట్లోనే బర్త్డే కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే బాగుందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇక మేమైతే కేక్ ఎంజాయ్ చేసేస్తున్నాము బాగుందా అంచు బాగుంది మమ్మీ ఈ చేతులు ఏం పట్టుకున్నావు ఈ చేతుల జెమ్స్ పట్టుకున్నా అవునా ఆ తర్వాత తింటావు జెమ్స్ ఆహా చూసారు కదండి బనానా కేక్ చాలా చాలా బాగుంది ఎంత ఫ్లఫీగా టేస్టీగా ఉంది చూడండి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది కదా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చండి బర్త్డే కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా మేమైతే కేక్ తినేస్తున్నాము చూసారు కదండి కేక్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ కటింగ్ కూడా అయిపోయింది తినేస్తున్నాము ఆల్రెడీ ఇందాక చూపించాను కదా తినేసాము నేను మీకు జూమ్ లో చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా రెడీ అయింది కేక్ అయితే చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చాలా మనం కేక్ పైన ఇక్కడ డెకరేషన్ కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదండి విప్పింగ్ క్రీమ్ కానీ చాక్లెట్ సిరప్ కానీ ఇట్లాంటి ఏమీ లేకుండా ఓన్లీ బిస్కెట్స్ తోటి ఎంత ఈజీగా రెడీ చేసేసుకున్నామండి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే బిస్కెట్స్ ఇంకా కొన్ని పాలు యూజ్ చేశాం కదా అలాగే ఇంకా కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేశాం బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా చాలా బాగా డెకరేషన్ చేసేసుకున్నాం పైన కొద్దిగా జెమ్స్ పెట్టేశాము ఇంత ఈజీగా కేక్ అయితే డెకరేషన్ చేసేసుకోవచ్చండి బర్త్డే కేక్స్ రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ కేక్ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్